April 24 బుధవారం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 11 మంది అభ్యర్థులు 19 నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ఈరోజుతో కలిపి మొత్తం 37 మంది 57 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్ఓ పేర్కొన్నారు. బుధవారం నామినేషన్లు వేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు విజయం పార్టీ తరఫున కంచర్ల మేరీ శైలజ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్గా గంజి షణ్ముఖ్ 2 సెట్ల నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్గా శ్యామలానంద ప్రసాద్ పాలపర్తి నామినేషన్ దాఖలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూరపాటి సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఎస్పీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మునగల లోకేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున అబ్దుల్ గఫార్ షరీఫ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున తమ్మిశెట్టి కోటమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్గా పుచ్చల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా నందిపల్లి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ లేబర్ పార్టీ అంబేద్కర్ పూలే తరఫున కాకి వెంకట్రావు నామినేషన్ వేశారు. స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ తరఫున అన్నపరెడ్డి కృష్ణారెడ్డి నామినేషన్ వేశారు. జై భీమరావు పార్టీ తరఫున జడ శ్రావణ్ కుమార్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరఫున జొన్న శివశంకర్రావు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక తరఫున కొసరం శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నయనాల లావణ్య, భిక్షమయ్య బండ్ల, చదలవాడ వెంకట రమేష్లు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు 25వ తేదీ గురువారంతో గడువు ముగుస్తుంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ను భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం నీరజ్ కుమార్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి బుధవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కన్నెబోయిన వంశీకృష్ణ 3 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెనాలి ప్రకాష్ నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిల్లి బాబురావు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జై భీమరావు భారత్ పార్టీ తరఫున సముద్రాల చిన్నకోటయ్య నామినేషన్ దాఖలు చేశారు. నవతరం పార్టీ తరఫున శివారెడ్డి ఎండ్రెడ్డి నామినేషన్ వేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూనె పవన్ తేజ్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. జన సహాయక శక్తి పార్టీ తరఫున ఉమర్ బాషా షేక్ నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొప్పలపూడి వీరదాసు నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రశేఖర్ పెమ్మసాని 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వెంకట శివరామాంజనేయులు వంకాయల పార్టీ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆర్ఓ గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.